రాజకీయంగా దెబ్బకొట్టేందుకే భూమా ఫ్యామిలీని వైసీపీ లీడర్లు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. ఇందులో భాగంగా తన భర్తపై ఇరు రాష్ట్రాల్లోనూ కేసులు పెట్టించి అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల మద్దతుతో కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటామంటున్న అఖిలప్రియతో మా కర్నూలు కరెస్పాండెంట్ సురేష్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా నల్లమల అభయారణ్యంలో యురేనియం తవ్వకాలు కానీ అదేవిధంగా తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, టీడీపీ వర్గీయులను టార్గెట్ చేసి కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ఇవన్నీ కూడా ఒక సంచలనం రేపుతున్నాయి. ప్రస్తుతం మన ముందు మాజీ మంత్రి అఖిలప్రియ ఉన్నారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో యురేనియం తవ్వకాలకు సంబంధించి తాజా పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నల్లమల బెల్ట్ దగ్గర ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా చాలామందికి యురేనియం అంటే ఏంటి, ఆ యురేనియం తవ్వడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్లు ఉంటాయనేది కూడా చాలామంది గ్రామస్తులు కూడా తెలియలేదు. ఎప్పుడైతే మాకు ఈ ప్రాంతంలో యురేనియం కోసం తవ్వుతున్నారు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ ఎగ్జాక్ట్గా ఎక్కడ తవ్వుతున్నారు, ఏ ప్రదేశంలో తవ్వుతున్నారు అనేది కూడా మాకు తెలియలేదు. ఎప్పుడైతే మనకి కన్ఫామ్గా తవ్వుతున్నారని తెలిసిన వెంటనే వెళ్ళి ఆపడం జరిగింది. ఆపిన తర్వాత ఏ విధంగా దాన్ని స్టాప్ చేస్తామన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ విధంగా వాళ్ళందరితో సంతకాలు పెట్టించుకొని మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, ఈ విధంగా మీ జీవితాలు బాగుపడతాయి, ఇక్కడ ఈ ప్లాంట్ వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ చెప్పిన తర్వాత ఏదైతే మినిమం ఫెసిలిటీస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలో అవి ప్రొవైడ్ చేయకపోవడం వల్ల ఈరోజు ఎంతోమంది క్యాన్సర్ వ్యాధితో చనిపోవడం కానీ, మొత్తము స్కిన్ డిజీజెస్ వచ్చి చాలామంది ఇబ్బందులు పడడం కానీ, పుట్టకముందే పిల్లలు అబార్షన్ కావడం కానీ, లేకపోతే పుట్టిన తర్వాత పిల్లలు 2-3 నెలలకు చనిపోవడం కానీ, ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే అది ఎవరో బయట నుంచి వచ్చే వాళ్ళు కాదు కదా, మీ ప్రదేశంలో మీ జిల్లాలోనే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఆ తుమ్మలపల్లి గ్రామ ప్రజలే చెప్తున్నారు, బయటికి వచ్చి మరీ చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే జరుగుతున్నట్లు మీరు అంత కరెక్ట్గా చేయాలనుకున్నప్పుడు ఎంఆర్ఓ పర్మిషన్ లేదు, కలెక్టర్ నేను పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నాడు. సొంత భూమి అంటే ఒక ప్రైవేట్ భూమిలో బోర్ వేస్తున్నామని చెప్పి నువ్వు యురేనియం కోసం సర్వే చేయాల్సిన అవసరం ఏముంది? కానీ ఎంతమంది న్యూక్లియర్ పవర్ వద్దని చెప్పి ఎన్ని కంట్రీస్ స్టాప్ చేస్తున్నారు, మనం ఎందుకు దాన్ని స్టార్ట్ చేస్తున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సి. ఆలగడ్డలో కేసు పెట్టారు, మళ్ళీ తెలంగాణ ఇక్కడ ఎస్ఐ మరి అక్కడికి వెళ్ళి నన్ను అటాక్ చేశాడు, కారుతో గుద్దాడు అని. ఇంకా అది ఎంత విచిత్రంగా ఉందంటే, ఒక చిన్న సివిల్ కేసును పట్టుకొని క్రిమినల్ కేసుగా మార్చి 2 రాష్ట్రాల్లో ఏదో రౌడీజమో గూండాయిజమో ఏమైనా హత్య చేసినా కూడా ఇంత పట్టించుకోలేము పోలీసులు. నిజంగా అంటే ఒక కేసు ఒక హత్య చేసిన వాళ్ళని కూడా ఇంత కరెక్ట్గా పట్టుకునే ఎక్కడ లేదు. ఈరోజు బెయిల్ వచ్చింది, మా హస్బెండ్కి బెయిల్ వచ్చిన తర్వాత కూడా మా హస్బెండ్ కోర్టు కాడికి రాకుండా అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు చాలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎస్పీ గారు ఇది కేవలం పర్సనల్గా ప్రిస్టేజ్గా తీసుకొని నేను నా ప్రిస్టేజ్ ఇది నా ఈగో అని చెప్పి ఈరోజు పట్టుబడి ఇవన్నీ చేస్తున్నాడు. లేకపోతే ఈరోజు ఇంత పట్టుకోవాల్సిన అవసరం బెయిల్ వచ్చినా కూడా ఎస్పీ గారు ఎందుకు ఇట్లా? అది నాకు అర్థం కావట్లేదు. నిన్న కాక మొన్న మా హస్బెండ్కి బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చినా కూడా ఈరోజు ఎక్కడో బెంగళూరు ప్రాంతంలో మా సిస్టర్ ఉంటే మా సిస్టర్ వాళ్ళ అత్తమామల వాళ్ళ ఇంటికి వెళ్ళి సిఐ వెళ్ళి ఆడ బెయిల్ వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు కోర్టు నోటీస్ కూడా పంపిస్తాం మేము. బెయిల్ వచ్చిన తర్వాత ఈయన వెళ్ళి ఆడ ఇల్లు అంతా సెర్చ్ చేసి వాళ్ళకి ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అంటే పర్సనల్గా కూడా ఫ్యామిలీస్ వాళ్ళ ఇళ్ళకి కూడా పోయి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు పోలీసులు అనేది ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా ఎదుర్కోబోతున్నారు మీరు దీన్ని? లీగల్గానే అండి, మాకు మంచో చెడో ఈరోజు ఇంకా పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది, జ్యుడిషియరీ మీద మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఇటువంటి కేసులు తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా కూడా మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది. రైట్, ఇది మొత్తం మీద మనం చూస్తున్నాం భూమా ఫ్యామిలీ మీద టార్గెట్ చేసి రాజకీయంగా దెబ్బతీసేందుకే ఇలా టార్గెట్ చేసి అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఏపీలోనే కదా ఆఖరికి తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు బనాయిస్తున్నారు తమ రాజకీయంగా దెబ్బకొట్టినగా. ఏది ఏమైనప్పటికీ కూడా దీన్ని న్యాయపరంగానే పోరాటం చేస్తాం, న్యాయపరంగానే కూడా ఎదుర్కొంటామని చెప్పేసి ఆమె చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి ఆళ్ళగడ్డ నుంచి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు.